మహిళలకు అన్ని రంగాల్లోనూ గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీనేనని ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే బాధతో వైఎస్ఆర్ సిపిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కుటుంబం మహిళల పట్ల వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా ఏమాత్రం మాట్లాడలేదన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల వైసీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సభలో అనని మాటని తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక కుయుక్తితో ఇంట్లో వాళ్ళని కూడా బయటికి తీసుకొని వచ్చినాడు. మహిళలను గౌరవించే సాంప్రదాయము ఉన్న పార్టీ ఏకైక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత గౌరవనిస్తారు అనేది మనందరం మనం గమనిస్తూనే ఉన్నాం. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు 50% రిజర్వేషన్ ఖచ్చితమైనటువంటి నియమంతో పోతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ భారతదేశంలో అని అంటే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. అటువంటప్పుడు ఎనలేనటువంటి గౌరవాన్నిచ్చే మా నాయకుడు కావచ్చు మా పార్టీ కావచ్చు మేము మా పార్టీ పెద్దలు శాసనసభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి వేరే రకంగా ఏదో మాట్లాడినారనేసేసి లేని అంశాన్ని తీసుకొని వచ్చి కుటుంబంలో ఐకమత్యం లేనటువంటి కుటుంబంలో కుటుంబాన్ని అంతా ఒక తాటిపైకి తేవాలనే ఏదో ఒక వంకతో తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఈ అంశాన్ని లేవనెత్తి కుప్పంలో ఎప్పుడైతే మన్న జరిగినటువంటి నగర పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఆ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన జరిగినటువంటి ఎలక్షన్ లో జరిగిన ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు శర్మిలమ్మ గారి గురించి ఏ రకంగా అవాకులు చవాకులు సోషల్ మీడియాలో వచ్చేటట్టు చేసిన పెద్ద మనుషులు ఎవరనేది కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలనేసి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇన్ని అవకతవకలు ఇన్ని తప్పులు పెట్టుకొని గురిగింజ సామెతలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇది ఎన్నటికీ కూడా మంచి పద్ధతి కాదు. మేము అనలేదు మర్రో, మేము ఆ రకంగా మాట్లాడలేదు, మీరు నిరూపిస్తే మేము ఏమిటి దేనికైనా సిద్ధమైనసేసి మా నాయకులు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే దాన్ని పెడచెవిని పెట్టి ఈరోజు ఇంకో రకంగా మాట్లాడుతున్నారంటే నిజం ఉన్నప్పుడు వాళ్ళు నిరూపించచ్చు కదా అనింటే అన్నట్టు చూపించచ్చు కదా. ఏమీ చెప్పక ఏమీ చూపక ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. కుటుంబంలో చిన్నాభిన్నమైనటువంటి కుటుంబాన్ని ఏదో ఒక వంకతో ఒక యూనిటీ తెచ్చి వీళ్ళందరూ కూడా ఒక లైన్ పైనకి రావాలనేసేసి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నాకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి నాకొద్దు, నాకు పదవుల పైన ఆశ లేదు అని అంటున్నారు. నీకు ఎవరికైనా కూడా ఒక బాధ జరిగినప్పుడు ఒక అవమానం జరిగినప్పుడు ఏం మాట్లాడతాం? ఆ అంశాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఆ అంశం గురించి మాత్రమే మాట్లాడాలి. ఆ సందర్భంలో కూడా అధికారం గురించి ఆలోచన చేస్తున్నాడంటే ఆయన ఆలోచన అంతా కూడా
రోజు అధికారం చుట్టూనే తిరుగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఇటు మా శాసనసభ్యుడు హిందూపూర్ నుంచి ఎంతో నమ్మకంతో ఎన్నుకోబడినటువంటి బాలకృష్ణ గారు చరిత్ర తీసుకున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల చరిత్ర తీసుకున్నా వాళ్ళు ఏ కొశాన కూడా మహిళలకు ఏ మాత్రం కూడా గౌరవం ఇచ్చిన పాపాన పోలే గౌరవాన్ని ఇస్తా ఉన్నది చట్టసభల్లోకి తీసుకొని వస్తున్నది అనేక రకాలుగా ప్రాముఖ్యత ఇస్తున్నది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేసి సందర్భంగా మీ అందరికి